లైగర్ ఒక రేంజ్లో వస్తుంది. ఎందుకనంటే దాని అవుట్పుట్, దాని యొక్క రేంజ్ చూస్తుంటే అది పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్ని, ఒక మార్క్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే దానికి డైరెక్షన్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ చేతిలో ఒక హీరో పడ్డాడు అంటే ఖచ్చితంగా ఆ హీరో బాడీ లాంగ్వేజ్ని టోటల్లీ మార్చేస్తాడు మన పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ ఒక రేంజ్లో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్నటువంటి లైగర్ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో మరొక ఫైర్ యాడ్ అయ్యింది. ఆ ఫైర్ పేరు మైక్ టైసన్. మైక్ టైసన్ అనగానే మనకి బాక్సింగ్ గుర్తొస్తుంది. బాక్సింగ్ ప్రపంచంలోనే దిగ్గజం అయినటువంటి మైక్ టైసన్ ఒక చిన్న రోల్, ఒక చిన్న క్యామియో చేస్తున్నారు లైగర్లో. అటువంటి లైగర్ పాన్ ఇండియా పరంగా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అలాగే పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ యూఎస్ఏలో కంప్లీట్ చేసుకున్నారు లైగర్ టీమ్. దానికి సంబంధించిన పిక్చర్స్, మైక్ టైసన్తో కలిసి యూఎస్ఏలో దిగినటువంటి పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో చార్మీ మరియు విజయ్ దేవరకొండ పోస్ట్ చేయడం జరిగింది. ఒక స్టీల్ బాడీయే కాదు, ఒక సాఫ్ట్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ పర్సన్ని కలిసేమో అని చెప్పేసి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అనన్య పాండేతో సరదాగా మైక్ టైసన్ గారు చేసినటువంటి అల్లరి తాలూకు పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మరి మైక్ టైసన్ రోల్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ టీజర్ ఈ కంటెంట్ని పూరి జగన్నాథ్ ఏ రేంజ్కి తీసుకెళ్లబోతున్నారు అనేది టీజర్ వచ్చేంత వరకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్.